స్టైల్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా సోషల్ మీడియాలో అభిమానులు ఓ రేంజ్ లో రెచ్చిపోయి 24 గంటలు పూర్తయ్యే సమయానికి 2.4 మిలియన్లకు పైగా ట్వీట్స్ ను పోల్ చేసి దుమ్ము లేపిన విషయం తెలిసింది. ఇక అల్లు అర్జున్ పుట్టినరోజులో భాగంగా అల్లు అర్జున్ సుకుమార్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అప్కమింగ్ మూవీ పుష్పకు సంబంధించిన అఫీషియల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అది కూడా 24 గంటల్లో భారీ లెవెల్లోనే ట్రెండ్ అయిందని చెప్పవచ్చు. అప్పటి వరకు బర్త్డే ట్రెండ్ కూడా నమోదవడంతో ఈ సినిమా ఫస్ట్ లుక్ పై మరీ రికార్డు బ్రేకింగ్ ట్వీట్స్ అయితే పడలేదు. కానీ టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ ట్రెండ్స్ లో ఒకటిగా నిలిచింది పుష్ప సినిమా ఫస్ట్ లుక్ ట్రెండ్. మొత్తం మీద 24 గంటలు పూర్తయ్యే సమయానికి ఈ ట్రెండ్ లో 5,83,000కు పైగా ట్వీట్స్ పోలైనట్లు సమాచారం. దాంతో టాలీవుడ్ లో రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ అనౌన్స్మెంట్ ల పరంగా ఆల్ టైమ్ 7th ప్లేస్ ను పుష్ప ఫస్ట్ లుక్ ట్రెండ్ సొంతం చేసుకుంది. మొదటి ప్లేస్ లో వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ 3.5 మిలియన్ల ట్వీట్స్ తో టాప్ లో ఉండగా రెండో ప్లేస్ లో సరిలేరు నీకొవరు 2.4 మిలియన్ల ట్వీట్స్ తోను, మూడో ప్లేస్ లో మహర్షి 8,58,000కు పైగా ట్వీట్స్ తోను, నాలుగో ప్లేస్ లో ఆర్ఆర్ఆర్ రౌద్రం రణం రుధిరం టైటిల్ అనౌన్స్మెంట్ ట్రెండ్ 7,27,000కు పైగా ట్వీట్స్ ను, ఐదో ప్లేస్ లో నా పేరు సూర్య నాయలు ఇండియా ఫస్ట్ లుక్ ఇంపాక్ట్ 7,10,000 ట్వీట్స్ ను, ఆరో ప్లేస్ లో భరత్ అనే నేను ఫస్ట్ లుక్ 6,10,000 ట్వీట్స్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు ఏడో ప్లేస్ లో పుష్ప ఫస్ట్ లుక్ 5,83,000కు పైగా ట్వీట్స్ ను సొంతం చేసుకుని టాప్ 7 ప్లేస్ ను సొంతం చేసుకుంది. మొత్తం మీద సరికొత్త రికార్డులేవి నమోదు కాకపోయినా కానీ ఫస్ట్ లుక్ అన్ని చోట్ల నుండి అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ దక్కిందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా లాక్డౌన్ పూర్తయిన వెంటనే శరవేగంగా షూటింగ్ జరుపుకుని ఏడాది చివరిలో ఖచ్చితంగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఇదెంత వరకు నిజమవుతుంది? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.